క్లుప్తంగా ఒక అరపేజీలో ఈనాల్లో కూడా చాలా స్పష్టంగా న్యాయం ఏ రకంగా అమరావతి రైతుల వైపు ఉందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడే ఇక్కడికి వచ్చారు సోదరిమణులు వారందరూ కూడా అన్ని పార్టీల నాయకుల్ని కూడా కలవడానికి వచ్చారు వారు చాలా అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకున్నారు అలాగే నేను కూడా కొన్ని అపాయింట్మెంట్స్ వాళ్ళకి ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళు ఎవరెవరైతే పార్లమెంట్ లో ఉన్నారో వారు వారి పార్టీల్ని నడిపిస్తున్న నాయకురాళ్ళు వారి అపాయింట్మెంట్స్ కూడా నేను ఫిక్స్ చేస్తానని చెప్పి వారికి చెప్పాను ఈ విషయంలో చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే పెద్దలు జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అమరావతి గురించి గతంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు ఇప్పుడు చాలా స్పష్టంగా విస్పష్టంగా రైతులకు న్యాయం జరగాలి అంటే అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి మూడు రాజధానులు అని చెప్పి మీరు మభ్యపెట్టారు మీరు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ సంగతి చెప్పలేదు కాబట్టే మీకు ఆ మ్యాండేట్ వచ్చింది అని చెప్పి చాలా విస్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మద్దతు పలకటం నిజంగా అమరావతి రైతులకే కాదు అక్కడ మహిళామణులకే కాదు అందరికీ కూడా ఇది చాలా 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 మంచి పరిణామం ఆయన ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ అంటే న్యాయం కోసం వాదించే పాత్రలో ఉన్నారు అది పాత్ర సినిమా వరకే కానీ గతంలో అత్తారింటికి దారేది అన్న ఈ వకీల్ సాబ్ అమరావతికి దారేది అని వెతుక్కుంటూ వస్తున్నారు త్వరలో డెఫినెట్గా ఆయన వస్తానని కూడా చెప్పడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత అంత పాపులర్ నాయకుడు వచ్చిన తర్వాత డెఫినెట్గా ధైర్యం ఆ మనోధైర్యం అనేది ఇంకా పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఈనాడులో చెప్పినట్టుగానే గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే న్యాయం అన్నది అమరావతి పక్షాన్నే ఉంది స్లోగా ఈరోజు కాకపోతే రేపైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఒక అమరావతి అన్నది 29 గ్రామాల సమస్య కాదు అమరావతి అనేది రాష్ట్ర సమస్య ఎక్కడో హిందూపూరు అనంతపూర్ నుంచి ఎవరో విశాఖపట్నం వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి విమానంలో అమెరికా తొందరగా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి మన రాజధాని చేరుకోవాలంటే అంతకన్నా కష్టం అవుతుంది రాష్ట్రం నడిబొడ్డున ఉంది అందరితో మాట్లాడి కేంద్రం ఇచ్చిన చట్టానికి అనుగుణంగా శివరామకృష్ణన్ కమిషన్కి అనుగుణంగా ఏర్పాటు చేసి ప్రజలందరి ఆమోదంతో ఏర్పాటు చేసిన రాజధాని అది అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొండ స్థలాల మీద ఆ స్థలాలు కొన్నవారి మీద కేవలం వ్యక్తిగత కక్షతో రకరకాలుగా కేసులు పెట్టడం దానికోసం అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ రైల్వే జోన్ కానీ ఇంకా మనకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు కానీ ఇవేమీ మాట్లాడకుండా